ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో వరుణుడు విరుచుకుపడుతున్నాడు. గత నెలలో కురిసిన అత్యంత భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఇక భారీ వర్షాలతో వరదలు సంభవించి కృష్ణానది, బుడమేరు కాలువలు ఉగ్ర రూపం దాల్చాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. జనజీవనం స్తంభించిపోయింది. నిల్వ నీడ లేకుండా ప్రజలు అల్లాడిపోతున్నారు. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో వందల కొద్ది బస్సులు, ట్రైన్లు రద్దయ్యాయి. ఈ భయానక పరిస్థితులను మరవక ముందే మరోసారి భారీ వర్షాలు ఏపీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వానగండం పొంచి ఉండడంతో బిక్కుమిక్కుమంటూ గడుపుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుండటంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్త తీరం వైపు కదులుతూ రేపటికి తీవ్ర తుపానుగా మారి చెన్నైకి దక్షిణంగా తీరం దాటవచ్చునని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో ఏపీలో ఇప్పటికే పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా విశాఖపట్నం, కడప, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా జలదంకి మండలంలో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి దుదుకూరు దగ్గర యారవాగు ఉధృతి ప్రవహిస్తోంది. దీంతో ఒంగోలు, ఇంకోలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలపై నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో ఇప్పటికే 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వెంకటగిరి, నెల్లూరులో SDRF బృందాలు అధికారులు సిద్ధం చేశారు. వర్షాలు, వరదల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేని వర్షం దంచుకొడుతుంది. భారీ వర్షాల కారణంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మరో 3 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు, అధికారులు 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరు ప్రాంతంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లా కోస్త తీర ప్రాంతంలో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. సూలూరుపేట, కోట, ద్వాకాడు, చిల్లకూరు తడమండలాల్లో విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవిచ్చారు. విద్యా సంస్థలు, యాజమాన్యాలు విధిగా సెలవు అమలు చేయాలన్న కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో 3 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.